రాష్ట్రంలో జగన్ దోపిడీ పాలన కొనసాగుతుందని సంపూర్ణ గృహాకు పథకం పేరుతో గ్రామాల్లో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదని శ్రీకాకుళం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు కూనా రవికుమార్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సొంత డబ్బులతో కట్టుకున్న ఇళ్లకు సీఎం కి కప్పం ఎందుకు కట్టాలని ఆయన నిలదీశారు. చట్టానికి వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ యంత్రాంగం గుండాయిజం చేస్తుందని మండిపడ్డారు. ఎవరైతే పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు లేనటువంటి వాళ్ళు 1983 నుంచి 2011 వరకు అనేక ప్రభుత్వాలు అనేక మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఎన్ని ఇల్లు లేని నిరుపేదలకు ఒక వ్యవస్థను చేయాలనే సత్సంకల్పంతో ఆనాడు ప్రవేశపెట్టినటువంటి పక్కా ఇంటి నిర్మాణ పథకాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి డబ్బులు చేసుకోవాలని చూస్తా ఉన్నారు. 2.5 సంవత్సరాల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి ఈ ముఖ్యమంత్రికి ఇంకా ఈ భారతదేశంలో ఏ సంస్థ నుంచి కూడా అప్పు పుట్టే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు నేరుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళందరి నుంచి డబ్బులు వసూలు చేయాలనే లక్ష్యంతో ఈనాడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పార్టీ ఖండిస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఒకటే భరోసా ఇస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున. మీరు ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా ఈ సంపూర్ణ గృహాకు పథకం కింద ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించవలసిన అవసరం లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మీరు పెట్టినటువంటి పథకం ఈ రాష్ట్రంలో చేరు ఉన్నటువంటి చట్టాలని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈరోజు ఆ పథకాన్ని పెట్టారు. ఎప్పుడో ఆ రోజు ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తినడానికి తిండి, వండడానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ, ఈ మూడు తెలుగుదేశం పార్టీ విధానం. ఆనాడు ఆ విధానంలోనే పక్క గృహ నిర్మాణం చేపట్టాలని చెప్పి మొట్టమొదటిగా 7,000 రూపాయలతో ఇల్లు నిర్మించాలంటే